హాయ్, వెల్కమ్ టు సినిమా పోస్టర్. మీరు ఎంతగానో ఎదురు చూసిన మరో ఇంట్రెస్టింగ్ ఫిలిం కంటెంట్తో మీ ముందుకు వచ్చింది మన ఛానల్. ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై అత్యంత భారీ బడ్జెట్తో నాగశ్వన్ తెరకెక్కిస్తున్న ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీ కల్కి 2898 AD. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో శ్రీ మహావిష్ణువు పదో అవతారమైన కల్కిగా కనిపించబోతున్నాడు. అలాగే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొని, దిశా పటాని లాంటి స్టార్స్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా ఈ చిత్రం సిద్ధమవుతోంది. ఈ మూవీలో నాగశ్వన్ సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే May 9 ఈ చిత్రం రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నారు. అయితే ఎన్నికల హడావుడి ఉండడంతో సినిమా కలెక్షన్పై ప్రభావం ఉంటుందని రిలీజ్ వాయిదా వేశారు. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్పై నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. భారీ బడ్జెట్తో నిర్మితమవుతున్న సినిమా కావడంతో మూవీ థియరాటికల్ రైట్స్ కూడా ఎక్కువ ధరలకే నిర్మాత అమ్మేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కల్కి 2898 AD కోసం అంతర్జాతీయ స్థాయిలో వేరే ఏ ఇతర సినిమాతో కూడా పోటీ లేని డేట్ని ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే చిత్రం యూనిట్ 2 ఆప్షన్స్ పెట్టుకుందని టాక్ వినిపిస్తుంది. May 30, June 20 డేట్స్లలో ఒకటి నిర్ణయించాలని అనుకుంటున్నారట. ముందుగా May 30కి రిలీజ్ బాగుంటుంది అనుకున్న June 20 అయితే సోలో రిలీజ్గా ఉంటుందని నిర్ణయం మార్చుకున్నట్టు టాక్. కల్కి లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు హాలీవుడ్ లెవెల్లో కూడా ఎలాంటి పోటీ ఉండకూడదు. June 20 ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద సినిమాలు ఏవి రిలీజులు లేవు. ప్రపంచవ్యాప్తంగా కల్కి 2898 AD మూవీ 22 భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో వరల్డ్ వైడ్గా సత్తా చాటాలంటూ June 20 బెస్ట్ డేట్ అని భావిస్తున్నారట. ఆ డేట్స్కి అయితే సాలిడ్ కలెక్షన్ సాధించడానికి స్కోప్ ఉంటుందని భావిస్తున్నారట. ఈ సినిమాతో బాహుబలి 2 కలెక్షన్ రికార్డ్ని బ్రేక్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. హాలీవుడ్లో కూడా అంతర్జాతీయ కల్కి 2898 AD రిలీజ్ అవ్వబోతున్న నేపథ్యంలో నెవర్ బిఫోర్ అనే విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. April 15 మూవీ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు వినిపిస్తుంది. చూశారు కదండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.